చెప్పినది చెప్పిన దాంట్లో ఒక 25-30% ఇంప్లిమెంట్ అయినా మిరాకల్స్ జరుగుతాయి. 25% కాదు సార్, 100% ఇంప్లిమెంట్ చేస్తాను. 25% మీరు అంటున్నారు, 20-30 ఇంప్లిమెంట్ అయినా మిరాకల్స్ వస్తాయి. ఖచ్చితంగా మిరాకల్స్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే చిన్న మొబైల్ తోటి సేమ్ ఆర్జీవీ లేదు రాజమౌళి చేసిన మేకింగ్ చేస్తున్నారు పిల్లలు. చేస్తున్నారు కానీ వాళ్ళు ఆగిపోతున్నారు సార్, ఎందుకంటే వాళ్ళకు నెట్వర్క్ లేదు, ఛానల్ లేదు, మేకింగ్ వరకు చేయగలుగుతున్నారు. నేను చెప్పేది అదే, మేకింగ్ వరకు చేయగలిగే ఆ ఆర్టిస్టులు టెక్నీషియన్ పట్టుకునేసి నేను అద్భుతాలు చేయించవచ్చు అంటున్నాను. నాకు ఆ సోర్స్ ఉంది, నేను వాళ్ళను లాక్కురాగలను ఇండస్ట్రీకి. ఎట్లా కాంటాక్ట్ కావాలి వారణా సూర్యని? డైరెక్ట్ విత్ కాంటాక్ట్ నెంబర్, ప్రతి చోట నేను కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ చెప్పేస్తున్నా సార్ ప్రతి వీడియోలోను. నాకు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పెడితే చాలు, నా ప్యాషన్ ఇది, నీ కథ ఇది, వచ్చాయి నువ్వేంటో ప్రూవ్ చేసుకో ఫస్ట్, కరెక్ట్గా ఉందా అనౌన్స్మెంట్ డైరెక్ట్ ఈసీలో అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా అలా వచ్చిన వాళ్ళే, టోటల్గా అలా వచ్చిన వాళ్ళే. మీరు చూస్తున్నారు ఎంతగా నాకు రెస్పెక్ట్ ఇస్తారు ఏంటనేది. సో ఎందుకు ఇస్తారు రెస్పెక్ట్? భవిష్యత్తు చూపిస్తున్నాడు కాబట్టి ఇస్తారు, అంతే కదా. భయపెడుతున్నాడా? లేదు, భయపెట్టాల్సిన అవసరం లేదు కదా. నా సౌండ్ అలా ఉంటుంది కానీ చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి, అంతే. భయపడుతున్నారు ఇంత ముందు? లేదు లేదు, అది రెస్పెక్ట్. అది మీకు భయం అనిపిస్తుంది, నేను రెస్పెక్ట్ అంటున్నా. సో ఏం చేయబోతున్నారు మొత్తానికి సినిమా? చెప్తున్నా కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో నాన్ స్టాప్ గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో ప్రాజెక్టులు కంటిన్యూగా వస్తాయి. గండాతో ఆగను, క్వశ్చన్ చేస్తాను, నాకు ఎవరు సపోర్ట్ చేయాలని క్వశ్చన్ చేస్తాను, ముందుకు వెళ్తూనే ఉంటాను. ఇన్ కేసు వాళ్ళు పలకలేదు అనుకోండి కాలు పట్టుకుంటాను, ఇంకా ఏం చేస్తాను, ఎంత ఎంత దూరమైనా వెళ్తాను. ఏంటి రిక్వెస్ట్గా, అగ్రెసివ్గా కాదు, అరగంట్గా కాదు. మీరు కనిపించేది ఏమో అరగంట్గా అగ్రెసివ్గా లేదు, మళ్ళీ కాలు పట్టుకుని అంటున్నారు. కౌగులించుకుంటాను, కాలు పట్టుకుని ప్రెస్ వాళ్ళకి అదే చెప్పాను, ప్రెస్ తో ఈ రోజు నుంచి నా రిలేషన్, మీరు తిడితే కౌగులించుకుంటాను, కొడితే కాలు పట్టుకుంటాను, మీ ఏం చేయడానికైనా రెడీ, ఎందుకంటే నేను ఒక్కనే రావట్లేదు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాతో ట్రావెల్ అవుతున్నారు. ఒక అతిపెద్ద జర్నీ ఇది, సపోర్ట్ మీ. మీరు చెప్పిన మాటలు నిజంగా అంత ఇంప్లిమెంట్ అవుతాయి కనుక తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభజనం అవుద్ది, ఖచ్చితంగా అవుతుంది. మొత్తం టాలీవుడ్ కాదు అన్ని ఇండస్ట్రీలకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. నిజంగా అట్లా కింది స్థాయి నుంచి ఒక టెక్నీషియన్స్ని కానీ మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా మా ఛానల్స్ కూడా మీకు సపోర్టివ్గా ఉంటాం. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చెప్పే అంశం. హార్ట్ఫుల్గా చేస్తున్నాను సార్ నేను, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు నాకు మాటలు వస్తాయి తెలుసా? కల్మషం లేదు నాలో, కల్మషం ఉంటే నేను మాటలు వెతుక్కోవాలి. మీరు ఇంకో ప్రశ్న కూడా అడుగుతాయి, చెప్పండి. సినిమా ఇండస్ట్రీ అంటే అమ్మాయిల మీద క్యాస్టింగ్ కావచ్చు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. మీరు ఈజీ సినిమా పేరుతో వచ్చి మరి మీ దగ్గరకు అమ్మాయిలు వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయా? ఎస్, 100% జరగవు సార్. ఎందుకు అంటే నేను మొట్టమొదట ఆ మోటోతో వచ్చాను ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే. నేను కొంచెం ఓపెన్ పచ్చిగా చెప్తాను, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మీరు క్యాస్టింగ్ కౌచ్ను ఆపలేరు సార్. ఆపలేరు అంటే ఆపలేరు, అది జరుగుతూనే ఉంటాయి సార్, జరుగుతూనే ఉంటాయి. అతి పెద్ద మాట, జరుగుతూనే ఉంటాయి, ఎవరు ఒప్పుకోరు, నేను చెప్తున్నాను. ఎందుకు జరుగుతాయి? అట్లా జరుగుతాయి, అంతే సినిమా ఇండస్ట్రీ, అంతే ఎవరు బయటికి రారు. ఏ పెద్ద సినిమా హీరో ఒప్పుకోట్లేడు, ఏ పెద్ద డైరెక్టర్ దీన్ని యాక్సెప్ట్ చేస్తలేడు, ఏడే మా సినిమా ఇండస్ట్రీ లేడు ఉందయా అంటున్నా. అదే చెప్పేది, ఎవరు ఒప్పుకోరు కానీ జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఎట్లా ఆపుతారు దాన్ని? నేను ఆపుతున్నాను. ఎందుకు అంటే నేను అవన్నీ చూశాను సార్, అన్నీ చూసిన వాడిని నేను. నేను ఆ తప్పు నేను చేయకూడదు అనుకుంటున్నాను. అందువల్లే డైరెక్ట్గా రేపు ఫంక్షన్లో, నా ఫంక్షన్లో వచ్చే మొట్టమొదటి మాట అదే, ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ సంబంధించి అమ్మాయిల విషయం గురించి కావచ్చు, మూడే సార్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇండస్ట్రీలో, అమ్మాయిల విషయం, మందు, పార్టీలు, ఇవి ఏవి నా దగ్గర ఉండవు. అమ్మాయిలు నేను ఎన్నోసార్లు మీ వీడియోలు చూడొచ్చు ఈసీలో, నా ఈసీ ఈజీ సినిమాకి వచ్చే, నా ప్లాట్ఫామ్కి వచ్చే ప్రతి లేడీ ఆర్టిస్టు నా ఆడపడుచులు, ఇంత ఓపెన్గా ఎన్నోసార్లు చెప్పాను. రేపు ఫంక్షన్లో ఫస్ట్ చెప్పబోయే మాట అదే, లక్షణంగా రావచ్చు. టోటల్ 2 స్టేట్స్లో ఉన్న అమ్మాయిలు మీరు లక్షణంగా నా నా షూట్స్కి రావచ్చు. మీ ఇంట్లో ఉన్నట్టు సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నారు అన్నారు సార్, ఉన్నారు, అందరూ నాతో కుటుంబంలా ఉంటారు. వేరే ఆలోచన ఉండదు సార్, నా టార్గెట్ చిన్న సినిమా బతకాలి, ఆ రూట్లో వెళ్ళాలి, నేను బాగుండాలి, నాతో పాటు కొన్ని వందల వేల మంది భవిష్యత్తు బాగుండాలి, టార్గెట్ ఇదే. నాకు అమ్మాయిల వ్యసనం లేదు, మందు సిగరెట్ లేదు, పార్టీలకు వెళ్ళను, 24 గంటలు సినిమా తప్ప వేరే ఆలోచించను. టార్గెట్ ఈజ్ టార్గెట్, వెళ్ళిపోతూనే ఉంటాను. ఇవి లేవు కాబట్టి, నాకు మైనస్లు లేవు కాబట్టే నా మాట ఘాటుగా ఉంటుంది, సింపుల్. కల్మషం లేకుండా ఒక మనిషి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, వాడి పేరు వారణాసి సూర్య.
ఆల్ ద బెస్ట్ వర్ణ సూర్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అనుకున్న కాన్సెప్ట్ కనుక సక్సెస్ అయితే అనేక మందికి జీవితం లభిస్తుంది, ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. 100% ఆర్జీవి కూడా ట్యాగ్ చేస్తా ఇంటర్వ్యూని. యా, మీరు అది చేశారనుకోండి, ఆర్జీవి గారు వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్ డెవలప్మెంట్ ఈ సినిమా నుంచే అసలు. యా, ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలారా చూస్తున్నారు కదా, ఆర్జీవి గారి కూడా ఈ వీడియోలో చెప్తున్నాం స్ట్రైట్గా, మీరు ఏదైతే 500,000 కెమెరాను ఫైడిన్ పెట్టి సినిమా ఏదైతే తీసుకొచ్చినారో దొంగల బండి, ఆ సందర్భంగా నేను కూడా ఫాలో అయినాను. చూడండి, అదే దొంగల బండి సినిమాను, జీరో బడ్జెట్ సినిమాను ఫాలో అయ్యి ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారంట వరణ సూర్య గారు. తప్పకుండా ఆర్జీవి గారు, మీరు ఐఫోన్లో సినిమా తీసి అందులోనే ఎడిటింగ్ చేసి అందులోనే రిలీజ్ చేసిన ఒక షార్ట్ ఫిలిం మేకర్స్ను కూడా మీరు ఇన్వైట్ చేసినారు. ఇది ఒక పెద్ద రివల్యూషన్ అవుతుంది అనిపిస్తుంది. తప్పకుండా మీరు దీన్ని ఇన్వైట్ చేస్తారని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా ట్యాగ్ చేస్తాను మీ ట్విట్టర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా, ఈజీ సినిమా అంట, గండా మూవీ అంట, తప్పకుండా మీరు అప్డేట్స్ చూడండి. ఈజీ సినిమా అని యూట్యూబ్లో కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ తప్పకుండా మన ఛానల్స్లో కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. ఈ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? ఫేక్ చెప్పినట్టు అనిపించిందా? జెన్యున్గానే ఉన్నారా వారణాసూర్య? మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.